अंदर की नमस्कार ना पेर कुरुमय्य गोलपल्ली ग्राम मक्तल मंडल नारायणपेट जिल्ला उम्मडी पालमूर जिल्ला नेनु प्रकृति व्यवसाय चेयडम 12 संवत्सराल सुभाष पालेकर पद्धतिलो चेस्तुंटी श्रम तग्गिंचुकोवडानिकि खर्चुलु कूडा तग्गिंचडानिकि मन सीपीआर चिंतल वेंकल रेड्डी పద్ధతిలో నేను వ్యాపారం చేస్తున్నా ఘనజీవామృతం భూమికి ఇచ్చాను తర్వాత ఇప్పుడు మట్టి ద్రావణం ఆముదం ఇంకా ఇవన్నీ మిశ్రమ చేసి స్ప్రే చేస్తున్నా అయితే ఇక్కడ డ్రమ్ములు కూడా ఉన్నాయి నేను ఒకటి చెప్పదల్చుకున్నా ఇప్పుడు ఇది ప్రకృతి పరంగా చేసిన పొలం అండి ఇది ఇంకా ఇది ప్రకృతి పరంగా చేసిన పొలం अंदर చూడాలన్నట్లు ఎందుకంటే గుర్తించాలి ఏదో ఊర్కే ఊర్కే చెప్తారని చెప్పి ఇది పట్లేజర్ వేసింది గోధుమ ఓనె లేకుంటది ఇక్కడనే ఒక్కటే గట్టు ఇక్కడ పక్కన పట్లేజర్ వేసింది అతిక పట్లేజర్ వేసి చేస్తుంటారు అది నల్లగా ఉంటది ఇంతగా ఇక ఇది పట్లేజర్ వేసిన పొలం చూడండి ఇది పట్లేజర్ వేసిన పొలం ఇది నల్లగా ఉంటది ఇంకా అంత ఇక వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా వేస్తూనే ఉంటారు పట్లేజర్ వేసింది ఇగో ఇదే గట్టలు ఇట్లే చూపిస్తున్నా చూడండి ఇగో ఇది గెట్ట అండి ఇది ఇక ఇది గెట్ట అండి ఒకటే రెండు పీట్లే గెట్ట ఇది ఇవతల పట్లేజర్ వేసిన పొలం ఇక ఇటు ఇది ప్రకృతి పరంగా చింతల వెంకటరెడ్డి లెక్కల వ్యాపారం చేసిన పొలం అండి ఇది చూడండి ఇది ఎంత చక్కదనం ఉంది మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక ఇది పట్లేజర్ వేసింది చూడండి ఈ రెండు చూడండి ఇక్కడ ఇక్కడ పట్లేజర్ వేసింది అదే విధంగా ఇక్కడ ప్రకృతి వ్యాపారం అండి నమస్తే అండి నమస్తే అందరికి నమస్కారం మా పేరు కురుమయ్య గోలపల్లి గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా నమస్కారం అండి ఈ ప్రకృతి వ్యాపారం తో మెంతేం పోసినండి మెంతేం కూర ఇక్కడ చూడండి చాలా చక్కదనం ఉందండి మెంతేం పోసిన ఇది కొత్తిమీర అన్నట్లు ఇది కొత్తిమీర ఇది మెంతేం పోసిన ఇంకా ఇక్కడ పొలంలో మేము ఇది ఈ మిషన్ కూడా మేము మెంతేం కూర కానీ కొత్తిమీర కానీ పోయడానికి ఈ చిన్నది ఇది చాలా జర కొంచెం చిన్నగా చిన్న రైతులకి జర మంచిగా పనిచేస్తుందండి ఇది అదేవిధంగా ఇక్కడ మేము నైట్ ఇక్కడ మా పొలం దగ్గర చాలా ఈ ప్రకృతి పరంగా ఇంతకంటే ఎక్కువ సంతోషం ఎక్కడ లేదనిపిస్తుందండి ఈ పొలంకి వస్తే నాకు ఎక్కడ మళ్ళీ ఇంటికి పోవాలనిపిస్తలేదు ఈ ప్రకృతి పరంగా మన జీవితం గడపాలనే నా ఉద్దేశం చాలా మంచిగా ఉందండి నాకు ఇంతకంటే ఇంకా ఆ పరమాత్ముడు నాకు ఇంకా ఏం చాలనిపిస్తుంది ఇది ప్రకృతి పరంగా నాకు ఒక రైతుని చేసినందుకు ఆ భగవంతునికి నేను మరీ మరీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నా నాకు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఎక్కడ లేకుండా నాకు ఒక రైతుని ఒక ప్రకృతి పరంగా నాకు రైతుగా ఆ పరమాత్ముడు నియమించినందుకు ఆ భగవంతునికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రకృతి పరంగా చేసే రైతులకి మరి అందరు ప్రోత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి ఒక అన్న ఎస్కేఆర్ అగ్రికల్ కేర్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎస్ రమేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఆయన ప్రోత్సాహం వల్ల నాకు ఎక్కువ ధైర్యం వచ్చిందండి నాకు ఇంతవరకు ఎవరు ఫోన్ చేసి ఇట్లా వండి అట్లా వండి చెప్పలే కానీ కొంతవరకు పంటలు పండిన పంటలు కూడా నాకు ఎవరు తీసుకోవడానికి కూడా ముందుకు రాలే అన్న అక్కడ చెప్పి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మనం చెప్పగలుగుతాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి అందరికి తెలియజేయడం జరుగుతుంది మీరు మంచిగా వీడియో తీసి పెట్టండి అని చెప్పడం జరిగింది వాళ్ళు వారికి వారి తల్లిదండ్రులకు మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మీ రుణం నేను తీర్చుకోనన్న మీరు నాకు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం అన్న
ఇవి మా తాతగారు వేసిన చెట్లు అన్నట్లు, చింత చెట్లు అన్నట్లు మా తాతగారు వేసినాయి. అందరికి నమస్కారం. మా పేరు కురుమయ్య. ఈ మట్టి ద్రావణం స్ప్రే చేస్తున్నా. ఆముదం మట్టి కలిపి తర్వాత నీళ్ళలో వేసి కలిపి ఓడగట్టి పోయడం జరిగింది. తర్వాత మొలకల ద్రావణం కూడా వేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే పేనుబంక, బాగా పేనుబంక వచ్చిండే, దానికోసం అని చెప్పి ఎల్లిపాయలు తర్వాత అల్లం తర్వాత పచ్చిమిర్చి ఈ మూడు మిక్చర్లు వేసి ఓడగట్టి పోసి స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే కోసం మాత్రమే నేను ఒక ట్రాక్టరే కొనుక్కొచ్చాను. స్ప్రేకు చాలా ప్రాబ్లం ఉన్నందుకు ఉన్నవాస్తా అని చెప్పుకోవాలి. నేను 4 ఎకరాలకు 1200 లీటర్లు కొట్టినా బాగా, నాకు పెయిన్ బంక చాలా కంట్రోల్ అయింది. పెయిన్ బంక అస్సలు లేదు, లేనట్లు మొత్తం పోయింది. బాగా పెయిన్ బంక ఎక్కువ వచ్చిండే. ఈ సివిఆర్ పద్ధతిలోనే మొత్తం పోయింది. చాలా సంతోషం అండి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు కూడా ఇలా స్ప్రే చేయండి, చాలా కంట్రోల్ అవుతుందండి. నమస్తే.